నమస్తే మై డెల్లీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ, నేను ఢిల్లీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా ఊబర్ ర్యాపిడో నమ్మయాత్ర క్యాబ్ తోలుతుంటాను. సో ఊబర్ని జస్ట్ వాడుకుంటాను నేను, ఎక్కువ యూస్ చేయందని తెగిన. సరే ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నా, నైట్ డ్యూటీ చేస్తున్నాను. డేట్ వచ్చేసి 13వ తేదీ మంగళవారము 8వ నెల 2024. నైట్ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో ఈరోజు రేపు వీడియో తీసిన తర్వాత ఊరికి వెళ్ళాలి. సో ఒక 2 రోజులు గ్యాప్ పడచ్చు ఇంకా వీడియో తీయడానికి. ఇప్పుడైతే మనకి ఇన్సెంటివ్ కంప్లీట్ చేయాలి, చూద్దామండి ఇన్సెంటివ్ ఎంతవరకు వస్తుంది ఏమనేది. మనకి 30 బుకింగ్ కాబట్టి ఇంకా రేపు కూడా టైం ఉంది మనకి, ఈరోజు రేపు. సో చూద్దామండి, ఇంకా 13 బుకింగ్లు ఏం చేసినాము, 17 బుకింగ్లు చేస్తే 30 అవుతాయి. సో 1000 రూపాయలు అయితే వచ్చేస్తుంది. తర్వాత బుకింగ్స్కి మళ్ళీ 10 బుకింగ్లు ఏమైనా ఎక్స్ట్రా కొట్టాల్సి ఉంటుంది. సో అంటే పెంచుకుంటా, 10 బుకింగ్లు పెరుగుకుంటూ పోతుంటాయి. చూద్దామండి ఎంత చేస్తాం ఏమనేది. సో మనకు వచ్చేసి 1 మంత్ 1 లాక్ ఎర్నింగ్స్ టార్గెట్లో భాగంగా ఇది 5వ వీడియో సీజన్2లో. చూద్దామండి ఏమో 1 లాక్ అని ఎప్పుడు చేస్తాను, ఏమో 1 లాక్ అయితే అయినా చేయాలి తప్పదు. సో అని ఈ 1 లాక్ అనేది 1 లాక్ సంపాదించాలంటే అంత ఈజీగా ఉండదనే ఉద్దేశం కోసం నేను పెడుతున్నాను. సో 1 లాక్ అనేది అంత ఈజీ కాదు, అన్ని సౌకర్యాలు ఉండి, సో మనం మానసిక పరిస్థితి బాగుండి, మన పనులన్నీ జరుగుతూ ఉంటే అయినా అప్పుడు చేయొచ్చు. సో సామాన్యంగా చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మన పనులు చూసుకొని 1 లాక్ చేయాలంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది అనే విషయం గురించినే నేను పెడుతున్నాను అనమాట. అంత ఆశామాషా విషయం కాదు 1 లాక్ సంపాదించాలంటే. సర్లేండి, ఇప్పుడైతే మనం ఒక కప్పు టీ తాగేసి 0 కిలోమీటర్ చేసుకొని డ్యూటీ ఆన్ చేద్దామండి. టీ స్టాల్ దగ్గరికి అయితే వచ్చిన ముందుగా వచ్చేసి 0 కిలోమీటర్ చేసుకొని డ్యూటీ ఆన్ చేద్దామండి. ఎందుకంటే మనకు కావాల్సిన బుకింగ్ మాత్రమే తీసుకుంటా, ప్రతి ఒక్క బుకింగ్ ఎత్తుకోవట్లేదు. ఎందుకంటే ఎర్నింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి, ఎర్నింగ్స్ లేనప్పుడు కొంచెం పెద్ద పెద్దగా తీసుకుంటే మేలు అనిపిస్తుంది. అందుకోసమని ఇప్పుడు ముందుగా వచ్చేసి మనము 0 కిలోమీటర్ చేసుకున్నామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను, 0 కిలోమీటర్ అయిపోయింది. సరే ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు సమయం చూడొచ్చు 7:41 అయితే అంది, డ్యూటీ ఆన్ చేస్తున్నా. డ్యూటీ ఆన్ అయింది, అలాగే ఇన్సెంటివ్లు చూద్దామండి. సో అవే ఉండాలి అనుకోండి. ఇద్దో మనకు వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇక్కడ లిస్ట్ ఉంటుంది మనకి. సో 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంది. సో ఇంకా మనకి రేపే లాస్ట్ అనమాట, 14వ తేదీ అంటే. ఇప్పుడు వచ్చేసి ఇందులో 13 బుకింగ్లు కంప్లీట్ చేసినా, 30 బుకింగ్లు చేయాలి. 30 బుకింగ్లు కంప్లీట్ చేస్తే కింద మనకి 1000 రూపాయలు వస్తుంది. దాని తర్వాత 40 బుకింగ్లు చేస్తే 1500 వస్తుంది. సో మనం ఎట్లా కంప్లీట్ చేయలేము, అయినంత కానిలేండి. సర్లేండి, ఇప్పుడైతే ముందుగా వచ్చి ఒక కప్పు టీ తాగుతాను, ఏదైనా బుకింగ్ వస్తే తీసుకుంటా అలాగేను. ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది, ఎంత దూరం ముందు చూద్దామండి. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:50 అంది, అంటే 9 నిమిషాలు కరెక్ట్గా వచ్చింది. 6:01.6 ఉందంట. సరే లేట్ చేయకుండా పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ అయితే జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. సో నేను మినీ ఆఫ్లో పెట్టుకున్నాను, ప్రైమ్ షెడన్ మాత్రమే ఆన్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మినీలో చాలా తక్కువ ఇస్తున్నారు, లో ప్రైస్ ఇస్తున్నారు. సో కిలోమీటర్కి మనకు వర్కౌట్ అవ్వట్లేదు, అదిగాక మన బండి మైలేజ్ చాలా తక్కువ వస్తాం కదా, బండి ప్రాబ్లం ఉంది కాబట్టి. అందుకని చెప్పేసి నేను ప్రైమ్ షెడన్ ఒకటి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఆ బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దామండి. బుకింగ్ అయిపోయింది, టైం వచ్చేసి 8:36 అయిపోయింది. సో ఫస్ట్ బుకింగ్ ఒకటే బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఈ బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు, అంటే 200 మీటర్స్ మామూలు ఆటో ఇటో ఉంటుంది. డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 353 రూపాయలు తీసుకున్నారు, మనకు వచ్చేసి 261 రూపాయలు ఇచ్చారు. అది పెద్దగా కనిపిస్తుంది చూడొచ్చు. సో మీరు అన్నీ బాగా గమనించవచ్చు. సో చాలాసార్లు కూడా నేను చెప్తుంటా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే పెడతాం వీడియోస్ లేకుంటలేదని. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇచ్చిన ఎర్నింగ్స్, ఇది వచ్చేసి నెట్ ఓలా కమిషన్. సో ఓలా కమిషన్ తీసుకున్నది 66.24 రూపాయలు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. తర్వాత జిఎస్టీ వచ్చేసి జిఎస్టీ పెయిడ్ టు గవర్నమెంట్, సో 24.87 రూపాయలు. సో నెక్స్ట్ వచ్చేసి యువర్ ఎర్నింగ్స్ అంటే మనవి. దాని తర్వాత నెక్స్ట్ క్యాష్ కలెక్ట్ 353 రూపాయలు. తర్వాత ట్రిప్ బ్యాలెన్స్ 91.11 రూపాయలు, అంటే థర్డ్ పార్టీస్ అవన్నీ ఏవే వాళ్ళు ఉంటాయి, ఒక్కొక్కసారి యాడ్ చేస్తారు, ఒక్కొక్కసారి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయరు. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:56 అని చూపిస్తుంది, అంటే పికప్ చేసుకోండి. అది యాక్చువల్లీ మనకు వచ్చింది 7:51కి వచ్చింది కదా, సరే 7:50కి వచ్చింది. పికప్ చేసుకొని ఓటీపీ వేసుకున్నప్పటి నుంచి కౌంటింగ్ అవుతుంది అనమాట, ఏ బుకింగ్ అయినా కూడా. ఇంకా అయిపోయిన టైం అంటే బుకింగ్ డ్రాప్ అయిన టైము ఇన్వాలిడ్ అని చూపిస్తుంది, ఇన్వాలిడ్ డేట్. ఏదైనా డేట్ అంటే మనకు మామూలుగా టైమింగ్ చూపించాలి ఇప్పుడు డ్రాప్ అయిపోయిందని, కానీ అందులో చూపించట్లేదు టైమింగ్ వచ్చేసి. సో బుకింగ్స్ అయితే ఏవి రాలేదు ఇంకా మనకు వచ్చేసి. రీట్రై, ఓకే, ఒక బుకింగ్ యాడ్ అయింది 14. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది ఇప్పుడు జస్ట్, ఎంత దూరం ఉందో చూద్దామండి.
బుకింగ్ వచ్చిండే సమయం వచ్చేసి 8:47 అవుతుంది. ఎందు ముందు చూద్దామండి. 1:290 ఉందంట. సరే మనం వెళ్ళేసి లేట్ చేయకుండా పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. బిజినెస్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర అన్నీ ఆన్ చేసినాను. చూద్దామండి ఎలా ఉందా బిజినెస్ అని చెప్పేసి. ఏ దాంట్లో కానీ ఒక్క బుకింగ్ కూడా రాలేదు. ఇప్పుడు యాదవ్ కూడా ఈడ మానితా టెక్ పార్క్ లోపల హిల్టన్ హోటల్ బుక్ చేసినాడు లోపల నుంచి హెచ్బిఆర్ లేఅవుట్కి. సో పోయిన 10 నిమిషాలు అని రాలే, మళ్ళీ ఫోన్ చేసిన రాలే, మళ్ళీ 5 నిమిషాలు వెయిట్ చేసిన రాలే, ఇంకెంతసేపు చూస్తామని చెప్పేసి బుకింగ్ క్యాన్సిల్ చేసి పడేసిన. అసలు రెస్పాండ్ అన్న అయితే అంటే ఏదో ఒకటి చేయొచ్చు, ఆడ ఎంతసేపు అని కూర్చుండేకైతుంది. సో ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి క్యాన్సిల్ చేసి పడేసినాను. ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ మానతాట పార్క్ చుట్టూరనే దగ్గర దగ్గర ఒక 60-70 బండ్లు ఉంటాయి. అంటే ఇట్లా ఈ పక్కన ఆ పక్కన మళ్ళీ సిఎన్జికి నిలబెట్టినట్టు. అంటే సిఎన్జి బుక్ ఎట్లా ఖాళీగా ఉంటాం కదా, లైన్లో ఉన్నా నిలబడదాం సిఎన్జి పట్టించుకుంటే అవుతుంది అన్నట్లు చాలామంది క్యూలో ఉన్నారు అక్కడ. సో ఇంక ఈ పక్కన అన్ని బండ్లు పెట్టుకున్నారు. చాలాసేపు ఓపిక లేక అందరూ ఖాళీ బండ్లు స్టార్ట్ చేసుకొని ఎక్కడైనా ముందుకు పోతే బుకింగ్స్ వస్తాయేమో అట్లా కూడా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికానే ఒక 600 చిల్లర అయింది అనుకుంటా. అంతే 600 కూడా కాలేదు కదా, అంతేనా, అంతే సంథింగ్, అంతకుమించి ఏం రాలేదు. సో నైట్ టైం తీసేవాళ్ళు అయితే బండ్లు తీయకండి. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది, బుకింగ్స్ రావట్లేదు. సో డే టైం చేసుకోండి. నేను డే టైమే ఇద్దాం అనుకున్నా, ఇంకా నాకు బండి పని. సో ఇంకా రూమ్లో పని ఉండే ఆ పని చూసుకున్నాను, అందుకని చెప్పేసి నైట్ ఎక్కినాను. ఇంకా రేపు నాకు తెలిసినంత వరకు నిద్ర రాకపోతే కానీ డే టైం అట్లా కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే 14వ తేదీ నైటు డ్యూటీ చేసి అలాగే కొంచెం మార్కెట్లో పోయి పూలు తీసుకొని మా ఊరికి వెళ్ళాలి. చెప్పాను కదా మా వదింది శ్రీమంతం ఉందని చెప్పేసి ఊరికి వెళ్తున్నాను. సో అందుకే ఇంకా 15వ తేదీ అక్కడే ఉంటాను. 16 ఏమైనా రిటర్న్ వస్తే రావచ్చు, చూడాలి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏమన్నది. నాకైతే ఇంకా ఏం నేను డిసైడ్ అవ్వలేదు అనమాట అందుకోసము. సో బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి, చాలా అంటే చాలా దారుణంగా. పొద్దున్నే కన్నా అట్లీస్ట్ 2000 అన్న అవుతుందా లేదా అని డౌట్గా ఉంది. తెల్లవారుజామున ఏమన్నా స్టార్ట్, 100% తెల్లవారుజామున అయితే 4 గంటల నుంచి స్టార్ట్ అయితే బుకింగ్, అదైతే కన్ఫాము. కానీ ఇప్పుడంతా వేస్టింగ్ టైం. ఇప్పుడు వచ్చి కరెక్ట్గా 1:10, 1:20 టైం అంతే. సో బుకింగ్స్ అయితే ఏమీ కానీ రాలేదు. చాలా దారుణంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. చూద్దామండి ఏది జరిగితే అది జరగనే. సో సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. అంతవరకు ఏం చేస్తాం, ఆ వీడియో ఎడిటింగ్ చేసుకుండేదో, థంబ్నైల్ క్రియేట్ చేసేదో, అట్లా చేసుకుంటుండేది. సరేలేండి, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. చాలాసేపటి తర్వాత మనకి మానతా టెక్ పార్క్ దగ్గర నుంచి బన్శంక్రికి డ్రాప్ వచ్చింది. సో ఇంకా అయిపోయే ముందుగానే నాకు అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి వచ్చిందే. సో ఇంకా ఆడికి పోయి ఆడ ఇరక్కపోతామని చెప్పేసి చూపించాకైతే మంచి అమౌంట్ చూపించింది, 970 రూపాయలు అని చూపించింది. ఇంక్లూడ్ టోల్ ఉంటుంది దాంట్లో, మనకి 870 రూపాయలు అట్లా వస్తుంది అనుకో, 160 రూపాయలు వస్తుంది, 110 రూపాయలు టోల్ కాబట్టి. చూసినాను 2:30కి టైమింగ్ పెట్టినారు కదా అడ్వాన్స్ బుకింగ్, సర్లే అని చెప్పేసి నేను పోయినాను. ఆడికి పోతే ఇంకా పది నిమిషాలు ఆడికి 2:40 అయింది. ఇంకా రెస్పాండ్ కదా, ఇంక ఇట్లా కాదని చెప్పేసి క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి క్యాన్సిల్ చేసి పడేసి నేను ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా జేపీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇంకా ఈ ఇందాక మన సబ్స్క్రైబర్ మాట్లాడుతాంటన్న, సో మాట్లాడుతుంటే తాడిపెత్ర అన్నది షేరింగ్ ఆన్ చేసినాడు చూడు ఓలాలో అని చెప్పేసి అన్నాడు చూస్తి. సో ఇంకా శుభవార్త అయితే మన ఓలా డ్రైవర్లందరికీ, షేరింగ్ వచ్చిందంటే చాలా మేలు. సో రిస్క్ అలాగే ఉంటుంది కానీ బెనిఫిట్ కూడా అలాగే ఉంటుంది షేరింగ్లో. ఇప్పుడైతే ఆప్షన్స్ లేకపోయాయి, మీరు షేరింగ్ ఆన్ అయింది, కావాలంటే ఆన్ చేసుకోండి లేదంటే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తా చూడండి, షేరింగ్ ఆన్ చేసినారు. సో ఈ బుకింగ్ మనతా టెక్ పార్క్ దగ్గర నుంచి వచ్చింది ఇది. దీన్ని అయితే తర్వాత చూద్దామండి. టైం వచ్చేసి 3:11 అవుతుంది. సో ఇప్పుడు మనకి షేరింగ్ ఎలా చూడాలంటే ఇక్కడ కార్ గుర్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ప్రైమ్ షేడను మినీ ఇదో షేరింగ్ నాది ఇప్పుడు వచ్చేసి ఆఫ్లో ఉంది, కావాలంటే నా ఆన్ పెట్టుకోవచ్చు. సో ఇంకా అవుట్ స్టేషన్ ఇవన్నీ మామూలు ఇంతకుముందు ఉన్న ఆప్షన్లే. సో ఇది కూడా ఇంతకుముందు ఉన్న ఆప్షనే. సో కరోనా తర్వాత ఇది ఆఫ్ చేసేసినారు షేరింగ్ అనేది. సో మనకైతే ఇప్పుడు శుభవార్త అది షేరింగ్ అనేది. ఈ సంగతి నేనైతే ఒకసారి ఆన్ చేస్తా చూద్దామని, ఆన్ అవుతుందేమో నాకనే. ఆఫ్లో ఉంది, ఇంకా బ్లాంక్లో పెట్టినాడు దాన్ని అయితే, అంటే ఇంకా ఓపెన్ చేయలేదు. ఆఫ్ చేయడానికి కానీ ఆన్ చేయడానికి కానీ మనకి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు, వాళ్ళు పెట్టలేదు, బ్లాంక్లో ఉంది. అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. చూద్దామండి ఎప్పుడు ఇస్తాడేమనేది. సరే మినీ అండి, మినీ ఆఫ్ అయింది. సో ఇదైతే ఇంకా బ్లాంక్లో ఉంది. ఒకవేళ మనకి అది యాక్టివేషన్లో వస్తే కదా ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ అయ్యి గ్రీన్ ఉంది కదా, కార్ గుర్తు అనేది గ్రీన్ అయిపోతుంది.
చూద్దామండి ఎట్లా ఇస్తాడు ఏమనేది. ఇప్పుడు ఇంకా కొత్త ఆప్షన్ కాబట్టి దాన్ని ఎలా అమలులోకి తెస్తాడు తెలియదు మనకి, ఎప్పుడు యాక్టివేషన్ చేస్తాడో. నేనైతే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా, సరేనా? సో ఒకవేళ మీరు ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్పీల్ అని కొట్టేస్తే అయిపోతుంది. సో ఇంకా మనకు ఆప్షన్ అది ఈరోజు ఇచ్చింది, అది 12 గంటల తర్వాత ఇచ్చినట్లున్నాడు అప్డేట్. అది దాన్ని అయితే ఎప్పుడు ఆన్ చేస్తారు నేను చూస్తూనే ఉంటాను, ఈరోజు రేపు మొన్నడు ఆన్ చూస్తూనే ఉంటాను నేను ప్రతిరోజును. సో ఇప్పుడైతే అది బ్లాంక్ లేకుండా మనకి ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాడో అప్పుడు చెప్తాను నేను, లేకుంటే ఆటోమేటిక్గా వాడు ఆన్ ఓలా కంపెనీ ఆన్ చేసి బ్లాంక్లో పెట్టినా కూడా చెప్తాను. సో ఆన్ చేసినారంటే మనకు బుకింగ్లు వస్తూనే ఉంటాయి, ఇంకా నిలబెట్టకుండా కొడతానే ఉండొచ్చు వాళ్ళని ఎక్కించుకొని. ఆటి నుంచి అంటే ప్రతి ఒక్క కిలోమీటర్ కౌంట్ అవుతూనే ఉంటాను అనమాట. ఆ బుకింగ్లు స్టాప్ అయ్యేంత వరకు, షేరింగ్ అనేది స్టాప్ అయ్యేంత వరకు కౌంటింగ్ అయితేనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎలా అంటే, ఫర్ సపోజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడప్ప, షేరింగ్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఒకరిని ఎక్కించుకుంటాం, పోతా పోతా దావలో ఎవరన్నా అదే రూట్లోనే పోవాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బుక్ చేసుకుంటారు, సరేనా? వాళ్ళు బుక్ చేసుకుంటారు, మళ్ళీ ఇంకోరు ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు బుక్ చేయాలి. అంటే 4 వరకు మనకి లిమిట్ ఉంటుంది. సో మధ్యలో ఆడవరు దిగిపోయినారనుకో, అటు నుంచి మళ్ళీ ఇంకోరు ఫిల్ అవుతుంటారు, అదే దావలోనే అదే రూట్లో పోయే వాళ్ళు అట్లా ఫిల్ అవుతూనే ఉంటారు అనమాట. ఇప్పుడు ఇటు నుంచి 10 కిలోమీటర్లు ఒకరు వల్ల మనకు మన బండిలో ఆల్రెడీ కస్టమర్ ఒకరు కూర్చుంటారు అనుకో, ఆ 10 కిలోమీటర్ల మధ్యలో 5 కిలోమీటర్లో ఒకరు ఎవరైనా బుక్ చేస్తారు, అటు నుంచి మళ్ళీ అతను ఒక 10 కిలోమీటర్ల వల్ల అనుకో, ఫస్ట్ ఎక్కిన కస్టమర్ ఉంటాడు కదా, ఆయన 10 కిలోమీటర్లు పోయే లోపల ఈయనకి మళ్ళీ 5 కిలోమీటర్ల లోపల ఎక్కినాడు కదా, ఈయన 10 కిలోమీటర్లు పోవాలి కదా, ఈయన 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు క్లోజ్ అయ్యేదలకే రెండో కస్టమర్ ఎక్కింటాడు కదా, రెండో కస్టమర్ 5 కిలోమీటర్లు అయ్యేదలకే ఫస్ట్ కస్టమర్వి 10 కిలోమీటర్లు అయిపోయి ఉంటాయి. సో సెకండ్ కస్టమర్వి 10 కిలోమీటర్లు కదా, ఇంకా 5 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో ఎవరైనా మళ్ళీ బుక్ చేసినారనుకో, మళ్ళీ వాళ్ళవి 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు లేకుంటే 4 కిలోమీటర్లు ఎట్లన్నా కావచ్చు, అంటే కంటిన్యూగా పోతూనే ఉండొచ్చు అనమాట. షేరింగ్ అనేది ఒకటి దిగితే ఇంకోటి ఎక్కడ ఇంకోరు ఎక్కేది, ఇంకోరు దిగితే ఇంకోరు ఎక్కేది, అలాగా 4 ఉంటారు కాబట్టి. సో 4 ఒకే చోటుకే ఒకే తావు అంటే అప్పుడు ట్రిప్ ఎండ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి లాభమే, కస్టమర్లకు కూడా చాలా లాభం ఉంటుంది అనమాట. చాలా యూజ్ఫుల్ అది షేర్ అనేది. చూద్దామండి ఆన్ అయితే ఎలా అనేది, ఒక ట్రిప్ అనే కొడతాను. నేనైతే ఇంకా రేపు ఒకటే డ్యూటీ చేస్తున్నా, ఇంకా మన్నాడు ఊరికి వెళ్తున్నాను కాబట్టి ఆ షేరింగ్ని ఎప్పుడు తీసుకుంటానేమో తెలీదు. సో మీరు అంటుంటారు కదా ఒక్కొక్కసారి అనే ఎక్కువ వీడియో లెంత్ పెట్టని, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎలా చెప్పాలి మీకు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది కావాల్సిన విషయము, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా మీకు అర్థమయ్యేది షేరింగ్ అంటే ఏంటనేది. ఆప్షన్ ఇచ్చినట్టు ఆప్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఏదో ఒక సమస్య వచ్చి ఉంటుంది, దాని గురించి చెప్పడం చెప్పాలి కదబ్బా, చెప్పకుండా ఎర్నింగ్స్ ఒకటి అంటే ఇబ్బంది కదా, బోర్ కొడతారు కదా మీకు కూడా ఎప్పుడు ఎర్నింగ్స్ చూసేది అందుకోసం అని. సో ఒక్కొక్కసారి వీడియో లెంత్ అయితే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి, సరేనా? ఇప్పుడైతే చాలాసేపు అవుతుంది, టీ తాగాలనిపిస్తుంది, డ్యూటీకి వెళ్ళినప్పటి నుంచి తాగనే తాగలేదు. అది అక్కడ ఉంది ముందర, అది అక్కడ పెట్టినా చూడండి ఆ వ్యాన్ దగ్గర, అక్కడ ఉంది, పోయి తాగేస్తాను. అక్కడ ఉంది, ముందర కూడా ఉంది. సో టీ తాగేద్దాము, ఏదైనా డ్యూటీ వస్తే చూద్దామండి. అంతలోపల ఏమన్నా షేరింగ్ ఆన్ అయితే కానీ దాన్ని కూడా చూద్దామండి, సరేనా? డ్యూటీ అయితే వచ్చింది చూడండి. డ్యూటీలు నైట్ టైం ఎంత దారుణంగా ఉన్నాయనేది మనకు వచ్చేసి ఇప్పుడు 45 మినిట్స్ 50 మినిట్స్ అవుతుంది ఇప్పుడు బుకింగ్ వచ్చింది. సో ఇంకా మనకి 11 గంటలకేమో లాస్ట్ బుకింగ్, తర్వాత మనకి 1:45 కో 1:30 కో వచ్చింది బుకింగ్, అది మళ్ళీ చూడొచ్చు మనం దాన్ని. సో ఎంతసేపు గ్యాప్ పడతానని మీకు బాగా అర్థమవుతా ఉంటుంది, చాలా దారుణం అంటే దారుణం. ఇప్పుడు కూడా బుకింగ్ ఒకటి వచ్చింది. సో ఈడ ఉన్నందుకు 3 టీలు తాగితే 1:15 రూపాయలు అంటే అప్పటికి ఎంత, 45 రూపాయలు. సో మళ్ళీ బుకింగ్ ఏమో 9 అంటే 10 కిలోమీటర్లు ఉంది, ఇది 290 రూపాయలు అంటే అడ్వాన్స్ బుకింగ్, చూడొచ్చు దాన్ని. అది కాకుండా డీజిల్ మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు వేయించిన, ఎంత తాగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూపిస్తాను నేను పాయింట్లు, పొద్దున్నేకి 8 కిలోమీటర్లు తిరుగుతామేమనేది, ఇప్పుడు 8 కిలోమీటర్లు తిరిగినామనేది మీకు అర్థమవుతుంది. ఎర్నింగ్స్తో సహా మీకు అర్థమవుతుంది బాగా, అంటే నేను నా బండి మైలేజ్ రాలేదని చెప్తున్నాను కదా, అందుకోసమని నేను అది ప్రూఫ్ చూపిస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:26 అవుతుంది, ఏదో డ్యూటీ వచ్చింది, 4:45 పికప్, అన్ని అడ్వాన్స్ బుకింగ్లు వస్తున్నాయి, ఇక్కడ పక్కనే ఉంది. సో ఇట్లా అక్కడ సిగ్నల్ కనిపిస్తాం కదా, అదో సిగ్నల్ ఉంది కదా, ఆ సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకొని అదే ఇక్కడ ఇందాక టీ తాగిన టెంపో ఉంది, ఆ టెంపో దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, ఎదురు అపార్ట్మెంట్ కనిపిస్తుంది, దాంట్లో పోవాలి. చూడొచ్చు మళ్ళీ ఇప్పుడు 4 పాయింట్లు ఉంది, ఏ విషయం 72 కిలోమీటర్లు అంటే 73 కిలోమీటర్లు తిరిగినాను అనుకోండి. సరే ఇప్పుడైతే కానీ మనము పికప్ చేసుకుంటే పోదామండి, అడిగి పెట్టుకుంటే కానీ సరిపోతుంది బండి, మూవింగ్ లేకపోతే మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి బుకింగ్ ఎప్పుడన్నా కానీ. సో ఇట్లా మనకి వచ్చినప్పుడు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మనము నెగ్లిజెన్సీగా ఉండకూడదు, మూవ్ అవుతాండి అలా. సో మనమైతే ఇప్పుడు పికప్ పాయింట్ దగ్గర పోదామండి, ఎట్లా మన కోసం సిగ్నల్ కూడా వదిలినారు. సో చాలా దారుణంగా బిజినెస్ అయితే చాలా దారుణంగా ఉంది, అట్టా ఇట్టా కాదు. నేను చూస్తే ఊరి పోవాలి డీజిల్కి, అయితే మన దగ్గర డబ్బులు లేవు,
టోల్గేట్లకి డీజిల్కి వస్తే చాలు, ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ కాబట్టి మనము పోనే పోవాలి. అదే వేరే దాంట్లోకి అయితే పండగలకి పబ్బాలకి పోకుండామని ఫంక్షన్లు కాబట్టి ఖచ్చితంగా పోనే పోవాలి. అదే చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది, అదే ఈ అపార్ట్మెంట్ గేట్ లోపలికి. సో ఇప్పుడు వదులుతారో లేకుంటే ఈ గేటో వేరే గేట్ ఏమో తెలీదు, చూద్దామండి. సర్లేండి, వాళ్ళు తొందరగా వస్తారు, లేట్గా వస్తారు, తెలుదు పికప్కి. వీడియం రాకుండా ఉన్నారు సెక్యూరిటీ. సెక్యూరిటీ అయితే గేట్ తీయలేదు, చూద్దామండి. పక్కనే కదా గేట్ దగ్గరే ఉన్నాం కాబట్టి మనము క్లయింట్ లొకేషన్ కొడదామండి. సో ఎప్పుడన్నా కానీ మనకి ఇట్లా టైం ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి మనకి 4:29 అవుతుంది టైము, మనకి ఇక్కడ పికప్ వచ్చేసి 4:45. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎప్పుడన్నా కానీ పికప్ పాయింట్కి వచ్చిన తర్వాత క్లయింట్ లొకేషన్ కొట్టండి. క్లయింట్ లొకేషన్ కొట్టిన తర్వాత ఎప్పుడైతే మనకి 4:45 టైం అవుతుందో అప్పటి నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, టైమింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి మళ్ళీ 5 మినిట్స్ ఉంటుంది, ఆ 5 మినిట్స్ తర్వాత మనకి క్యాన్సిలేషన్కి ఎలిజిబుల్ ఉంటుంది. సరేనా, చూపిస్తా చూడండి ఒకసారి మీరు. టైం చూడొచ్చు ఇప్పుడు 4:29 అవుతాం కదా. సో మనకి ఇక్కడ వచ్చేసి 4:45 పికప్. సో ఇప్పుడు మనము క్లయింట్ లొకేషన్ కొట్టినా కూడా టైమింగ్ ఆన్ అవ్వదు, చూడొచ్చు. వెయిట్ ఫర్ కస్టమర్, ఓకేనా. సో ఇప్పుడైతే కింద మనకి టైమింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు చూపిస్తాను నేను. ఎప్పుడైతే మనకి ఇక్కడ 4:45 టైం అవుతుందో అప్పటి నుంచి మనకి టైమింగ్ కౌంటింగ్ అవుతుంది, 5 మినిట్స్ ఉంటుంది. దాని తర్వాత మన క్యాన్సిలేషన్కి ఎలిజిబుల్ ఉంటుంది, చూపిస్తాను అది కూడా నేను. చూద్దామండి ఆ టైం కరెక్ట్గా కౌంటింగ్ అయ్యే ముందుగా నేను దాన్ని కూడా చూపిస్తాను. సో తర్వాత మనకి ఒకవేళ ఆ టైంలో వాళ్ళు రాకపోతే 5 మినిట్స్ ఉంటుంది వాళ్ళకి, రాకపోతే అయినా అప్పుడు మనకి క్యాన్సిలేషన్కి ఎలిజిబుల్ ఉంటుంది. సో అక్కడ మనకి చూపిస్తుంది రెడ్ కలర్లో, అది కూడా చూపిస్తా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా 4:45 అయింది టైమర్ స్టార్ట్ అయింది, చూడొచ్చు 4:45 అయింది టైము. ఇది చూడండి టైమర్ స్టార్ట్ అయింది 4:42 39. సో ఇది ఎండ్ అయిన తర్వాత మనకి బుకింగ్ క్యాన్సిల్ ఎలిజిబుల్ ఉంటుంది, అది కూడా చూపిస్తే చూడొచ్చు. కస్టమర్ టు అరైవ్ ఇన్, సో చూద్దామండి ఎంత పడుతుంది అనేది. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత చూపిస్తాం మీకు. మనకైతే టైమింగ్ అయిపోయే లోపల కరెక్ట్గా కస్టమర్ వచ్చినారు, చూడొచ్చు ఎడ్జ్ అయిపోయింది ఇంకా టైమింగ్ అయిపోయే లోపల. సో కస్టమర్ వచ్చి కూర్చుండే లోపు కరెక్ట్గా టైం అయిపోతుంది, 4:49 అవుతుంది చూడొచ్చు, 36 సెకండ్లు ఉంది, 31 30 సెకండ్స్, 29 27. అయిపోయి వస్తుంది 17 16. సో కస్టమర్ అయితే బండ్లో కూర్చున్నాడు, చూద్దామండి అది మనకి చూసి ఎలా అనేది అర్థమవుతుంది. 9 టైమింగ్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇక్కడ చూడొచ్చు యూ కెన్ వెయిట్ ఫర్ క్యాన్సిల్ ది బుకింగ్ నౌ. సో ఇదన్నమాట మ్యాటర్, అది విషయము. సో ఇప్పుడైతే మనము ఓటీపీ వేసుకొని పోదామండి. సార్ ప్లీజ్ ఓటీపీ 8358. సో ఓటీపీ అయితే వేస్తున్నా 8358. సో స్టార్ట్, ఓకే. సరే డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆనందరావు సర్కిల్కి వెళ్తున్నాను నేను, బ్రిడ్జ్ పైన కాకుండా కింద తీసుకొని లెఫ్ట్కి వెళ్తున్నాను. ఇది మన రైల్వే స్టేషన్ దగ్గర బ్యాక్ సైడ్ డ్రాప్ అయింది, మెజెస్టిక్ రైల్వే స్టేషన్ దగ్గర. సో ఇలా ముందుకు వెళ్తే కదా మనకు ఆనందరావు సర్కిల్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ కింద లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కదా మనకి ఆనందరావు సర్కిల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి నైట్ టైము టీ భోజనం కూడా దొరుకుతుంది 2 గంటల వరకు. విఎల్ఆర్ బస్ స్టాప్ ఎదురుకు కనిపించింది దగ్గర. చూసినారు కదా అడ్వాన్స్ బుకింగ్ వస్తే ఎలా చేయాలనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చూపించినాను, చెప్పినాను కూడా. సో కస్టమర్ కూడా మనకి బాగా సపోర్ట్ చేశాడు, మనం వెయిట్ చేయించాం కస్టమర్ని పాపమును, ఖచ్చితంగా 40 సెకండ్స్ అట్లా వెయిట్ చేయించినాము. సరేనా, సో దాని గురించి మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను, చెప్తాను కూడా. సరేనా, సో ఇప్పుడు ఆ బుకింగ్స్ అయితే చూపించేయట్లేదు, ఇంకా తర్వాత చూద్దామండి. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసుకుందామండి.
ఏదైనా బుకింగ్ వస్తే ఎన్ని గంటలకు వస్తుందో కూడా మీకు అర్థమవుతుంది ఎంత స్లోగా బుకింగ్స్ వస్తున్నాయనేది. ఎందుకంటే ఇప్పుడు పొద్దునే కొంచెం తొందరగానే రావచ్చు, సో నైట్ కదా చాలా దారుణంగా వచ్చినాయి. ఇప్పుడు ఎలా వస్తాయో తెలియదు. ఆనందరావు సర్కిల్లో ఉన్నాను. సో ఆ వీడియో కూడా మీకు ఇంతకుముందు చూసినట్టు ఉంటారు, మీరు చూపించింటాను. అదే అక్కడి నుంచి తీసుకుంటూ వచ్చారు కదా, మనకి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ డ్రాప్ అయిపోయింది బ్యాక్ గేట్లో. సో అక్కడి నుంచి ఇక్కడ ఆనందరావు సర్కిల్కి వచ్చిన ఆ వీడియో కూడా యాడ్ చేశాను, చూసింటారు మీరు. చూడొచ్చు టైం వచ్చేసి 5:24 అవుతుంది. మనకు వచ్చేసి 5:20 డ్రాప్ అయింది అనుకున్నా, అక్కడి నుంచి 5 మినిట్స్ అన్న పడుతుంది కదా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. సో నేనైతే ఒక కప్పు టీ తాగేసి వస్తాను. ఇక్కడ పక్కలో ఉన్న ఆనందరావు సర్కిల్లో కరెక్ట్గా ఓపెన్ చేసినారు, సరేనా? మనకి నిద్ర వచ్చే మూమెంట్ ఉన్నప్పుడు మనకు అప్పుడప్పుడు టీ తాగుతుండాలి, లేకుంటే మొగం కడుకుంటుండాలి. ఇది బాగా గమనించండి. సో ఇది మాత్రం బాగా పాటించండి, ఎందుకంటే మనకి సేఫ్టీనే ముఖ్యము. మనం ఎంత మెలకుగా ఉంటే అంత బాగా బండి డ్రైవ్ చేయొచ్చు, నిద్ర ముఖంలో ఉంటే ఏమీ చేయలేము. అందుకని చెప్పి నేను చెప్తున్నాను. మన బండి మీద పైన నుంచి చెట్టు కొమ్మ ఇరిగిపడింది. భయపడి వచ్చిన నేనైతే ఏం గురు ఏం ఆగిల్ల పైన ఎగడబడింది కరెక్ట్ పెట్టు. ఎంత పెద్దది పడిందో చూడండి, ఎంత పెద్ద కట్టి పడిందో చూడండి ఒకసారి. గ్లాస్ మేలు అనిపించింది అతనే, ఇదో పీస్ అన్ని అడవడినా చూడండి. ఇదో పాపం నడుచుకుంటూ పోతాంటే ఎవరో దావంటే భయపడినారు. గ్లాస్ మేలు పిచ్చింది అంటే ఉడదో కదా ఏనది, ఇది వెయిట్లెస్ ఇదే స్వల్ప లాస్ట్ ఇప్పుడు అవుతుంది అలా. అటు వెయిట్లెస్ ఏనాగల్ల, కొంచెం వెయిట్ చాలా తక్కువగానే ఉంది. అదే డ్యామేజ్ అండి, పెద్ద పీస్ అన్ని పైన ఉన్నాయి చూడొచ్చు. ఏనాగిల్ల కరెక్ట్ సెంట్రల్ పిచ్చింది అదో. నన్ను ఎష్టో వర్ష అయిందే నిలిచేది, యావాగ్లింగ్ ఆగిల్ల. ఏను బాత్రూమ్ హోగ్బేకు, ఉచ్చే హోగ్బేకంద్రె అల్లి హోగ్బేకంద్రె నిలిచిలే నిలిచిపోయి ఫ్రెష్ అప్ ఆగ్బేకంద్రె టీ కుడియోకి అల్లి నిలిచే కాగల్ల. నా అదృష్టం మాత్రం చాలా బాగుంది. అసలు అంత పెద్ద కొమ్మ పడినా కూడా జస్ట్ డాట్ అయింది, చూపిస్తుంది కూడా. ఈ ఎడ్జులు ఉంటాయి కదా పైన సీలింగ్ విద్యుత్, ఇక్కడ ఈ టాప్కి ఈ దానికి ఎడ్జులు ఉంటాయి, అక్కడ పడింది కరెక్ట్గా. కానీ నేను పడతాను అసలు, ఏదో ఎవరో వేసినారనుకున్నా ఏదైనా గొడవ పడి, ఎందుకంటే అది పడే ముందుగానే జనాలు పక్కకు పోయి భయపడుతున్నారు అనమాట, దూరంగా పోయినారు వాళ్ళు అడుచుకుంటా. అంటే వాళ్ళు ఏమన్నా వేసినారేమో అనుకున్నాను, అంటే కొట్లాడుతున్నారు అనుకున్నాను యాక్చువల్లీ. కానీ అది చూస్తే అది పడింది కరెక్ట్గా సెంటర్కి పోయి పీసులు అన్నీ అడవని చూపించిన కదా పీసులు. సో పెద్ద కొమ్మ వచ్చి ఈ పక్క పడింది. గ్లాస్ మీద పడలేదు, ఏం పడలేదు, కరెక్ట్గా వెల్డింగ్ ఉండే తప్ప పడింది, నొక్కు పోయింది చూపిస్తాను నేను. అది చాలా టైం బాగుంది, లేకపోతే ఇగిన ఏదో గ్లాస్ పగిలిపోయేదో, చాలా లాస్ అయ్యేది. చాలా మేలు చెప్పాలంటే ఇగిన నేనేదో మొబైల్లో న్యూస్ చదువుకుంటూ కూర్చోంటే. అట్లా ఒక్కొక్కసారి చూడండి, వర్షాకాలం బాగా గమనించండి ఎప్పుడన్నా కానీ. ఎక్కువ పాత చెట్ల కింద అప్పుడే చూసుకోండి. నేను మామూలుగా ఎందుకంటే నేను చాలా అంటే ఒక 3-4 ఏళ్ళ నుంచి ఈడే పెడుతున్నా బండి, నేను ఈ ఏరియాలోనే పెడుతున్నా, ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరగడము. కానీ ప్రతిసారి జరగదని నేను కూడా చెప్పాను, ఎప్పుడోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ చూసి పెట్టుకోండి. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇంకా వచ్చినా కదా, మనం మిద్రమంపులో ఉంటాం, ఒక్కోసారి గమనించాము, నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు నేను తెలియజేస్తున్నాను. అదే నాకు ఎక్స్పీరియన్స్ కాకపోతే నేను చెప్పలేను కదా, అందుకని చెప్తున్నాను. సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి, ఎక్కడైనా పెద్ద చెట్ల కింద పెట్టినప్పుడు, లేకుంటే చెట్లు లేని సైడ్ పెట్టుకోండి, కొంచెం గ్యాప్ ఉండి. ఏం చేయలేము, ఒక్కొక్కసారి మనకి కర్మ కాలి ఏడన్నా పెట్టు, సరేనా? పొయ్యే బండి ఏదోటి పోయేటప్పుడు ఏదైనా రాయి టైర్ కింద పడి మన బండికి తగలడము, ఏదో ఒకటి సమస్య తగలనేది వెళ్తుంది. అట్లాగే మన బండికి ముందర ఫుల్ స్పీడ్తో పోతున్నా నేను కూడా, లారీ ఆపక్క నుంచి వస్తుంది, లారీ వెయిటింగ్ ఫుల్ వెయిట్ ఉన్నట్టుంది. సో ఆ పక్క నుంచి లారీ ఒకటి వస్తుంది, నా పక్కలో ఒక లారీ పాస్ అయింది 4 వేలు టుంకూరు పోయేటప్పుడు. నేను దానికల్లా చూస్తున్నాను అనమాట, ఆ పక్క అన్ని టపా టపడితే ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉంది అన్నట్లు, ఫుల్ స్పీడ్తో పోతున్నాయి, ఫుల్ ట్రాఫిక్ ఉంది. నా ముందర ఒకటి కంకర బండి పోయింది, నేను లెఫ్ట్ సైడ్లో పోతున్నాను. సో నాది ఫుల్ లోడ్ ఉంది బండి కూడా, అదేదో అప్పుడు బ్యాగ్లు వేసుకొని పోతా అంటే ఒక 70-80 పోతున్నా. కానీ టిప్పరు ఫుల్ స్పీడ్ పోతుంది, ఎంత స్పీడ్ పోతుంది అంటే దగ్గర దగ్గర 100-110 పోతుంది, అది కూడా ఫుల్ లోడ్ బండే. హైవేలో కదా ఫుల్ పోతారనమాట వాళ్ళు స్పీడు నైట్ టైము. సో అది ఏమైందంటే టైరు మింద పడి
అది ఎట్లా పడింది సార్? వెనకాల డోర్ లో జారి రాయి ఆ టైర్ కి టైర్ దగ్గర పోయింది, స్పీడ్ తో పోయి టైర్ కి రివర్స్ వెళ్ళిపోయింది రాయి. ఆ టైర్ స్పీడ్ కి వచ్చి నా బండి గ్లాస్ మీద పడింది. పడితేనే పట్ అనేది పట్టని ఇట్లా ఉలికిరి పడినా నేను, ఇట్లా ఉలికిరి పడినా కానీ అద్దం ఇట్లా క్రాక్ కొట్టేసింది. అప్పటి నుంచి అట్లే పెట్టుకున్నా అట్లే పెట్టుకున్నా దాన్ని. దాని నుంచే నాకు ఫుల్ ఇన్సూరెన్స్ కూడా కాకుండా, ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నాది, దాని నుంచి ఫుల్ ఇన్సూరెన్స్ చేద్దామంటే కాకుండా ఉంది. ఎందుకంటే థర్డ్ పార్టీకి ఫుల్ ఇన్సూరెన్స్కి ఒక 5,000 డిఫరెంట్ ఉంటుంది, అంతకు మించి ఏం పెద్దగా ఏమి ఉండదు. సో అట్లా కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోతుండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. సో వర్షాకాలం వచ్చేసి ముఖ్యంగా చెట్ల కింద అయితే బండ్లు పెట్టకండి కొంచెం, ఇంకా మనం చూసుకొని అయితే పెట్టుకోవాలి, మన బాధ్యత మన బండి బాగుండాలంటే. సో నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఫస్ట్ టైం జరిగింది ఇది. సో మీకు ఇలా జరగకూడదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో వీడియో అయితే లెంత్ అవుతుంది, మీరు చెప్తూనే ఉన్నారు కానీ ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నేనేం చేయలేను, పెట్టక తప్పదు, నా చేతుల్లో ఏం లేదు. లేదు ఇదంతా ఇన్ఫర్మేషన్ అవసరం లేదనుకుంటే ఇంకా వీడియో పెట్టాల్సిన అవసరమే లేదు, అట్లయిపోతుందన్నమాట. ఎప్పుడు ఎర్నింగ్సే కదా, ఎర్నింగ్స్తో పాటు మనకు జరిగే ఎక్స్పీరియన్స్ని కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఏదన్నా కానీ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎర్నింగ్స్ అంటే ఉండదన్నమాట. సో ఇప్పుడు నాకు జరిగింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంతకుముందు ఓలాలో అప్డేట్ వచ్చింది షేర్ అనే, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అట్లా ఒక్కోటి ఒక రకంగా జరుగుతుంటే అది కాకుండా మళ్ళీ ఇంకొకటి ఏది మన అడ్వాన్స్ బుకింగ్ గురించి. సో అడ్వాన్స్ బుకింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్వాన్స్ గురించి ఇంకోటి ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఎర్నింగ్స్ లాస్ట్లో చూసేటప్పుడు అవన్నీ నేను చూపిస్తాను, సరేనా? ఆనందరావు సర్కిల్లో ఉన్నా కదా. సో ఇంకా మనకి ఆ చెట్టు మీద నుంచి కింద కొమ్మ జారి పడ్డము విరిగి, సో అదంతా ఎట్లెట్లా జరిగిపోయింది. సరే ఇంకా ఊబర్ ఆన్ చేసుకోండి నేను చూద్దామని, ఏదో 23 కిలోమీటర్లకి 330 రూపాయలు ఇచ్చినాడు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు ఎంతసేపు ఉన్నా మనకు బుకింగ్లో, అదే వీటి నుంచి కొంచెం ఎక్కడన్నా బయటికి పోతేగినా బుకింగ్లు వచ్చే అవకాశం ఉంది అందుకని చెప్పేసి. సో ఒక చోటు నుంచి ఒక చోటు పోవడానికి మాత్రమే ఊబర్ని యూజ్ చేసుకుంటున్నా, అది కూడా క్యాష్ పేమెంట్ మాత్రమే ఎత్తుకున్నా, ఆన్లైన్ పేమెంట్ ఎత్తుకోలేదు. ఎందుకంటే మనది ఆల్రెడీ అందులో 800 రూపాయలు బ్యాలెన్స్ ఉంది అందుకోసమని. సరే ఇప్పుడైతే గినా పోయి పికప్ చేసుకుందామండి కస్టమర్ని. బిజినెస్ ఏంటో కానీ నాకు ఒక్కనికే దరిద్రంగా, నీచాది నీచంగా, దరిద్రాతి దరిద్రంగా, దరిద్రుల్లో అందరికన్నా చాలా దరిద్రుండంటే నేనే అనుకుంటా. ఎందుకు తెలుసా? నిన్న నైట్ నుంచి డ్యూటీ చేస్తున్నా కూడా ఇప్పటి వరకు అయినా కూడా 3,000 కాలేదు. ఎంత దరిద్రమో మీరు ఆలోచించండి. కిలోమీటర్లు మాత్రము 160 కిలోమీటర్లు తిరిగిన చూడండి ఎక్కడికెక్కడ ఏమొస్తుంది తెలుదు. మాదేవ్పుర ఎంతసేపు పడుతుందో తెలియదు. ఇది వేస్ట్ బుకింగ్ అసలు. ఇస్తే గిన పికప్ 40 నిమిషాలు ఉండొచ్చు, లేకుంటే 15 నిమిషాలు ఉండొచ్చు. ఆ 15 నిమిషాలను తీసుకొని పోయినామే అనుకో, ఆడే మనం మట్టిపాలు కొట్టుకొని పోతాం. అట్ట అయిపోతుంది పరిస్థితి. ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రం అవుతుంది. మనకి 30 బుకింగ్లు అన్నా చేస్తే అట్లీస్ట్ ఇంకో 1,000 రూపాయలు వస్తుందని చూసాను నేను. ఈ నా బండి కుర్తినీళ్ళు తాగినట్టు తాగుతుంది కదా, సో దానికన్నా సరిపోతుంది అని అనుకుంటున్నా. నేను చూస్తే ఊరికి వల్ల అందుకని నిన్నటి నుంచి ఇప్పటివరకు అట్లా కంటిన్యూ చేస్తున్నా. టైం వచ్చేసి ఇప్పుడు 12:26 అవుతుంది. ఇంకో 10 బుకింగ్ కంప్లీట్ చేస్తే కదా మనకి 1,000 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను డ్యూటీ చేస్తానే ఉన్నా. సో మీరు కానీ చూడొచ్చు ఎన్ని బుకింగ్ కంప్లీట్ చేస్తే మనకు వస్తుంది ఇన్సెంటివ్. 30 బుకింగ్ చేస్తే వస్తుంది. 3 మినిట్స్ మూడే కొలాలి. ఓకే చూడండి, ఎత్తుకునే లోపల అప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు తీసుకుంటున్నారు ఆ సంగతి. సో చూడొచ్చు మీరు ఇంకా జస్ట్ 10 బుకింగ్ కొడితే నా ఇన్సెంటివ్ వస్తుంది. మళ్ళీ నైట్ నాకు 2 గంటలకు పని ఉంది, పూలు తీసుకొని మళ్ళీ ఊరికి పోవాలి. చూద్దాం ఒకసారి కిలోమీటర్లు చూడండి, ఇక్కడ వచ్చేసి 8 బుకింగ్ కంప్లీట్ చేయాలి చూడండి ఇన్సెంటివ్ కోసం అనేది. చూడండి తిరిగిన కిలోమీటర్లు 161 కిలోమీటర్లు తిరిగినాను. సర్లేండి 5 కిలోమీటర్లు అంట, 204 రూపాయలు చూపించాడు. సో తొందరగా పోదామండి లేట్ చేయకుండా, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి మిగతా సంగతి మిగతా చూద్దాం తర్వాత. డ్యూటీ అయితే కంప్లీట్ చేసినాను, 30 బుకింగ్లు కంప్లీట్ చేసినాను. సో ఎర్నింగ్స్ అనేది తర్వాత చూద్దామండి. ఇప్పుడైతే 8 కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. ఎందుకంటే నేను ఇట్లే ఇప్పుడు డీజిల్ వేసుకొని ఊరికి వెళ్ళిపోతున్నాను. సో ఎర్నింగ్స్ కూడా ఏం చూయలేదు, ఊరికి వేసి ఎర్నింగ్స్ అన్ని చూసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు 8 కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 243 కిలోమీటర్లు తిరిగినాను. నాకు ఎక్కువ టైం లేదనమాట, ఎందుకంటే ప్యాసింజర్లు ఉన్నారు. అనంతపురంలో డ్రాప్ చేసి అనంతపురం నుంచి మళ్ళీ నేను ధర్మారంకి రావాలి రిటర్న్. 50 కిలోమీటర్లు వస్తాను దగ్గర దగ్గర మా ఊరికి 50 కిలోమీటర్లు. సో అందుకని చెప్పేసి అది ఎలా అనేది ప్యాసింజర్లు ఎలా పట్టుకుంటున్నది తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ హెయిర్ పట్టించుకుంటున్నాను, పట్టించుకొని డైరెక్ట్ ఊరికి వెళ్ళిపోతాను. ఊరి నుంచి అయితే రిటర్న్ వస్తున్నాను నేను. ఆల్రెడీ నేను దేవనల్లి దాటి కొంచెం ముందరకు వచ్చిన ఎయిర్పోర్ట్కి దేవనల్లికి మధ్యలో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. చూడవచ్చు హైవేలో ఉన్నా, హైవే
ఇప్పుడు ఏంటంటే మనము ఎర్నింగ్స్ చూపించలేదు. లేట్గా పెట్టడానికి కారణం ఏంటి అంటే చెప్పాను కదా, సో ఊరికి వెళ్ళాలి, మా వదింది శ్రీమంతం ఉందని చెప్పేసి. సో వెళ్ళాను, ఇంకా అక్కడ ఫుల్ పని అదిగాక. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నా ముఖం మీద ఎలా ఉంది చెమట, అలా ఎంట కాసింది గాలి అస్సలు తోడలే మా ఊర్లో. సో ఆంధ్రాలోనే తోడలేదు, ఎక్కడ అంత దారుణంగా ఉంది. ఉక్క పోసింది మొత్తం, ఉమ్మరంగా ఉంటుంది. ఉమ్మరంగా అంటే ఇంకా ఎంత అంటే అంత పరిస్థితి ఉంటుంది. మనిషి మొత్తం నల్లగా అయిపోయింది నేను తెగిన అంటున్నారు. ఎలా ఇంత నల్లగైనా రెడీ ఊరికి వచ్చి ఎట్లయినా అని చెప్పిన. ఎందుకంటే మన సిటీలో అయితే మనం అంతగా ఉండదు కదా, ఎంత ఎండ కాసినా గాలి అనేది తోలుతుంటుంది. సో చెమట మామూలుగా అప్పుడప్పుడు పడుతుంటుంది సిటీలో, అంత పెద్ద అంటే చెమట పట్టదు కానీ జిడ్డు బాగా పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే చెమట పట్టడం కూడా చాలా మంచిదే మనిషికి, హెల్త్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మన కొవ్వు అంతా కరిగిపోతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైతే చెమట బయటకు వస్తూ ఉంటుందో దాంతో పాటికి మనకి ఏదైనా చిన్న చిన్న రోగాలు ఉన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చాలా మేలు చెమట రావడం కూడా. సో అందుకని చెప్పేసి నేను చూపించలేకపోయినా. ఇంకో విషయం ఏంటంటే మనం ఊరికి వెళ్ళినందుకు కూడా మనకి లాభం ఉంది కాబట్టి, ఇప్పుడు పోయేటప్పుడు లాభం ఉంది, ఇప్పుడు వచ్చేటప్పుడు రిటర్న్ కూడా లాభం ఉంది. మన పని చూసుకున్నాము, అలాగే బిజినెస్ కూడా చేసినాము. కానీ దాన్ని కూడా అమౌంట్ కౌంట్ చేద్దామండి, ఎంత ఏంది ఏంటి అనేది దాన్ని కూడా చెప్తాను. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఎర్నింగ్స్ మాత్రమే, అంటే 13వ తేదీ చేస్తే 14వ తేదీ మార్నింగ్ నైట్ వరకు చేసిన, 13వ తేదీ నైట్ తీసిన, 14వ తేదీ ఈవినింగ్ వరకు అంటే నైట్ వరకు చేసిన 8 గంటల వరకు. అంటే 24 అవర్స్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 24 అవర్స్. మనం తిరిగిండే బుకింగ్స్ వచ్చేసి 20 బుకింగ్ కంప్లీట్ చేసినాము. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి, సరే తిరిగిండే కిలోమీటర్లు చెప్పాలి, తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 243 కిలోమీటర్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 5,294 రూపాయలు. ఇందులో ఏంటంటే ఇన్సెంటివ్ యాడ్ అయింది, 900 ఏమో చేసినాడు అన్నది. నేను సరిగ్గా చూడలేదు ఎందుకు తక్కువ చేసినట్టు తెలియదు, 1000 రూపాయలు అవ్వాల్సింది, నేను సరిగ్గా చూడలేదు అన్నట్టు తగిన. డీజిల్కి వచ్చేసి మనకు 1200 రూపాయలు తీసాలి, చెప్పాను కదా. సిటీలో దారుణంగా మైలేజ్ వస్తుంది. అరే ఏంది ఇప్పుడు నేను 2000 వేసుకొని పోయినా ఊరికి, ఎంత బాగా వచ్చింది తెలుసు అసలు మైలేజ్, ఆశ్చర్యపోయినా నేను. ఇప్పుడు 2000 కంటే నీకు ఎంత లేదన్నా 11 లీటర్లు వస్తుంది సరేనా. 1000 రూపాయలకి 11 లీటర్లు వస్తుంది. అలాంటిది మనం 2000 ఇచ్చినాం, ఎన్ని లీటర్లు అవుతుంది, 22 లీటర్లు అవుతుంది. 22 లీటర్లకి మైలేజ్ ఇప్పుడు దగ్గర దగ్గర అంటే ఇప్పుడు దగ్గర ఇంకొక పాయింట్ ఉంది, అడిగి మంది పూర్తి పాయింట్ లేనప్పుడు పట్టించాను నేను డీజిల్, పూర్తి లేకుండా పాయింట్ లేనప్పుడు పట్టించినాను నేను 2000 పెట్టించిన. అంటే 22 లీటర్లు అంటే మనకు రావాల్సింది, అట్ల లెక్క వేసుకున్నా కూడా 20 లెక్క వేసిన 240 ఇది మన 10 లీటర్లకి. ఏంటో ఏం మాట్లాడదాం నాకు అర్థం కాకుండా అయిపోతాను స్వామి. బస్ డ్యూటీ ఆన్ చేసుకున్న టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటే. ఇప్పుడు టోటల్ వచ్చేసి మనకి 440 కిలోమీటర్లు రావాలి, 20 1 లీటర్కి 20తో మైలేజ్ చేసుకుంటే గిన 440 కిలోమీటర్లు రావాలి. కానీ ఇప్పుడు ఎంత వచ్చింది తెలుసా, 516 కిలోమీటర్లు వచ్చింది. సో అది ఎంత పడింది ఏమనేది దాన్ని కూడా మళ్ళీ చూసుకుందామండి, నేను చెప్తాదాన్ని. సో మీకు తెలిసిన అంతలో చూడండి. సో నేనైతే గిన దాని గురించి మళ్ళీ చెప్తా ఎంత వచ్చింది కిలోమీటర్కి హైవేలో, నానేసి ఏసీ కాదు అది విషయము. ఇంకా నాకు మిగిలింది వచ్చేసి 3794 రూపాయలు మిగిలింది. సో సిటీలో బాగా ట్రాఫిక్ ఉండడం వల్ల లాస్ అవుతుంది బిజినెస్, చాలా లాస్ అవుతుంది బిజినెస్. ఎందుకంటే డీజిల్కే ఎక్కువ పోతుంది, మైలేజ్ రావట్లేదు, చాలా దారుణాతి దారుణంగా వస్తుంది. టైమింగు ఎక్కువ బుకింగ్కి అట్లా తీసుకుంటుంది. ఒక్కో బుకింగ్ ఇప్పుడు 5 కిలోమీటర్లు పోవాలన్నా అట్లీస్ట్ 1 అవర్ 1½ అవర్ పడుతుంది ఒక్కొక్కసారి సిటీలో, పీక్ అవర్లో అంత దారుణంగా ఉంది. కానీ అమౌంట్ కూడా ఇస్తున్నాడు కాబట్టి, కానీ ఎక్కువ డీజిల్ అవుతుంది బాగా. హైవేలో మాత్రం బాగా వస్తుంది, నానేసీలో సూపర్గా వస్తుంది. నేనే ఆశ్చర్యపోయినా 516 కిలోమీటర్లు తిన్నాయి ఇప్పుడు, ఇంకా పోవాలి నేను సిటీకి అది సంగతి. సరే ఇప్పుడైతే నేను దేవనల్లికి ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న హైవేలో బుకింగ్ కూడా ఆన్ చేసి పెట్టిన, ఓలా రాపిడో నమ్మ యాత్రి ఊబర్ ఏమి ఆన్ చేయలేదు సరేనా. సో ఇది నేను ఇంత లేట్గా పెట్టడానికి కారణం ఏంటనేది చెప్పాను నేను. కానీ ఇవి ఎప్పుడుదో కదా డేట్, 13వ తేదీ, ఈరోజు 16వ తేదీ, అంత లేట్గా తీసింది. ఇప్పుడు ఎందుకు పెట్టాలంటే అది మనం అంత కష్టపడి వీడియో తీసి దాని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేసి మనము లేట్ అయింది కదా పెట్టకుంటే ఏమవుతుందిలే, ఇప్పుడు పెడితే ఏమైనా బాగుంటుందో అట్లా అనుకుంటే లేదు. ఎందుకంటే ఆ రోజు ఎంతైతే తెలియాలి కదా, అంతకుముందు రోజుది నెక్స్ట్ రోజుది. సో ఇది అనేది ఎప్పటికైనా యూజ్ఫుల్ వీడియోనే కాబట్టి నేను పెడుతున్నాను, అందుకోసమని లేట్ అయినా పర్లేదు పెడుతున్నా. సో మనం అందించడం మన బాధ్యత ఇన్ఫర్మేషన్ అంతే. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఇది మనము తిరిగిండేది 243 కిలోమీటర్లు. సో మళ్ళీ ఇప్పుడు ఈ 516 కిలోమీటర్లు తిన్నాం కదా, దీనికి అమౌంట్ ఎంత అయిందో చూద్దామండి. మనకి పోయేటప్పుడు అమౌంట్ వచ్చింది, వచ్చేటప్పుడు అమౌంట్ వచ్చింది, కానీ
మనము పర్సనల్గా పోనాం, పర్సనల్గా పోయినా కూడా అమౌంట్ ఎర్నింగ్స్ అనే దాన్ని కూడా చెప్పుకుంటుంది మేలే కదా. సో మనకి పర్సనల్గా పోయినా మనకు అమౌంట్ మిగిలింది, అట్లా నేను ఒకరినే పోయినా ఎవరిని ఎక్కించుకోకుండా పోతే కదా లాసే కదా. బుకింగ్లు వస్తానే ఉన్నాయి, మళ్ళీ దేవనాలి కంటే కన్నా చూడొచ్చు, దేవనాలి నుంచి దేవనాలకి అంటే ఇదంతా దేవనాలకి సంబంధమే వస్తుంది కదా. అందుకని చిన్న బుకింగ్ 120 రూపాయలు, ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు ఆపోజిట్ అమౌంట్ కనిపిస్తూ ఉండొచ్చు. సో అట్లా ఏదైనా ఇన్కమ్ ఇన్కమే కదా, మన పని చేసుకున్నాము ఇట్లా డబ్బులు సంపాదించినాము కాబట్టి దాన్ని కూడా కౌంట్ చేద్దాం సరేనా. ఇప్పుడైతే నేను ఇంకా సిటీలే పోవాలి, ఎందుకంటే బియ్యం ప్యాకెట్లు వేసి వచ్చినాయి ఊరు నుంచి, దానికి డబ్బులు వస్తాయి మనకి. అంత పెద్ద అమౌంట్ కాదనుకోండి, తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ని, కానీ వచ్చినంత వస్తుంది. ఇప్పుడు పోయేది డీజిల్కి సరిపోతుంది కదా, సో వచ్చేది మనకు ఎట్లా తిరిగి ఊరికి పోయినందుకు మన డీజిల్కి ఖర్చులకి టోల్ గేట్స్కి అన్నిటికీ పోయి మనకు అమౌంట్ మిగిలింది కాబట్టి దాన్ని కూడా చేయాలి తప్పదు. ఏదైనా మనం సంపాదించే కాబట్టి మనం పెట్టుకున్నదే, సో సంపాదించినప్పుడు అమౌంట్ కానీ కదా. సర్లే అండి, లేట్ అవుతుందేమో మళ్ళీ సిటీలో పోయేటప్పుడు చూద్దాం, ఏదైనా మధ్యలో బుకింగ్ వస్తే తీసుకొని పోతుంటే ఆన్ చేసినాను. సో ఇటు నుంచి పోవాలన్నా ఇప్పుడు సిటీలోకి నేను దాని దగ్గర 50-45-50 కిలోమీటర్లు పోవాలి ఇప్పుడు ఆ బియ్యం దింపిరాలంటే. సో కాబట్టి ఏదైనా మధ్యలో బుకింగ్ వస్తే తీసుకొని పోదాం, ఖాళీకి ఎందుకు పోవాలన్నట్లు అన్ని ఆన్ చేసి పెట్టినాను. 13వ తేదీ డ్యూటీ తీస్తే 14వ తేదీ నైట్కి అంతా క్లోజ్ చేసినాం కదా, అటు నుంచి ఊరికి పోయినా. సో మనమైతే ఎర్నింగ్స్ది అమౌంట్ కౌంట్ చేసి చెప్పినాము. సో ఊరికి పోయినప్పుడు మనకి బిజినెస్ అయింది కదా. సో అది ఎలా అయింది అంటే ఎబ్బాల దగ్గరికి పోయినాను, ఇది మన ఎస్టీమాల్ దగ్గరికి. ఎస్టీమాల్ దగ్గరికి పోయేసి రోడ్డు మీద నిలబడి ఉంటారు కదా, సో వాళ్ళతో బండి కొంచెం ముందరకు పెట్టేసి పోయి మాట్లాడుకున్నాను అనమాట. ఒక్కొక్కరికి 1000 రూపాయలు మాట్లాడినాను. సో ఇంకా ఈ విషయం ఏంటంటే అంత ఇవ్వడానికి కారణం అనంతపురికి మామూలుగా అయితే కానీ అంత అమౌంట్ ఉండదు, ఒక 500-600 అట్లా ఉండొచ్చు, 600 కూడా ఉండదు అనంతపురికి, చాలా తక్కువనే ఉంటుంది. కానీ 15th మళ్ళీ వచ్చేసి ఏదో లక్ష్మీ రథం ఉంది కదా, సో దానికోసం అని చెప్పేసి అందరూ ఊరికి లివ్ అనేం కాదు, జస్ట్ ఎలా అంటే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినారు, అలాగే ఇంకా సాటర్డే సండే కాబట్టి లీవ్ తీసుకొని అలాగే వెళ్ళిపోయినారు. లీవ్ అనేం లేదు, వర్కే ఉంటుంది వాళ్ళకి, కానీ ఇంక అందరూ ఊర్లోకి వెళ్ళిపోయినారనమాట. ఊర్లోకి వెళ్ళిపోవడం వల్ల ఫుల్ డిమాండ్ అయింది, అందరూ ఊర్లోకి బయలుదేరేలోపు. బస్సుకి అయితే 1-2-3 రూపాయలు నడుస్తుంది ఛార్జెస్ అమౌంట్, అందుకని చెప్పేసి 1-2-3 రూపాయలు అంటే 500 అనుకో, 2000 పెట్టాల్సిన అవసరం. సో అది కూడా మనకు దొరకలేదు బస్సులో, కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే సో ఏది దొరికితే దానికి పోదామన్నట్లు అందరూ రెడీ ఉన్నారు. కొంతమంది అయితే కానీ అదే పనిగా ఇది బాబ్లా నోట్ వస్తుంది, దాన్ని బుక్ చేసుకుంటారు, దాంట్లో ఒక రేడ్ ఉంటుంది, కానీ వాళ్ళతో అయితే కానీ కస్టమర్లతో ఎక్కువ మాట్లాడుకుంటారు. సో నేను ఫస్ట్ చేసినాను బట్ కాకపోతే దాంట్లో అంతగాని పిల్ల సర్లే అని చెప్పేసి నేను డైరెక్ట్ మాట్లాడిన వాళ్ళతో మాట్లాడేసి 1000 రూపాయలకి అయితే వస్తానని చెప్పేసి మాట్లాడుకుని 4 సీట్లు ఎక్కించుకున్నాను. కానీ మార్తల నుంచి ఒక ఇద్దరు రావాలి, అడిగి రమ్మంటే అడిగైతే నేను రాను, నాకు ఇబ్బంది అవుతుంది అంత దూరం రావడానికి అని చెప్పేసి నేను అన్నాను. సర్లే అని చెప్పేసి వాళ్ళు ఏదో ఆటోని అయితే తీసుకొని మనకి అబ్బాయి దగ్గరికి వచ్చేసారు. అబ్బాయి దగ్గరికి వస్తే నేను ఎక్కించుకొని పోయినా, వాళ్ళ కోసం 2 అవర్స్ వెయిట్ చేశాను. ఇంక ఇద్దరు కస్టమర్లు ఇక్కడే ఉన్నారు మనకి, ఇక్కడ మన ఇబ్బాల ఎస్టీమాల్ దగ్గరే ఉన్నారు. ఎక్కించుకొని చక్కగా వ్యాండబులో దింపేసినాను, తెల్లవారింది. సో ఇంకా అటు నుంచి మళ్ళీ నాకు పని ఉంటే ఆ పని చూసుకున్నాను, పని చూసుకొని ఇంకా ఇంటికి పోయేసి అక్కడ ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ అంతా మొత్తం ఖర్చు చేసుకొని రిటర్న్ వచ్చేసిన, వచ్చేటప్పుడు బింబ ఐడ్ వేసుకొచ్చిన. సో అదొక 1500 బింబ ఐడ్ వేసుకొచ్చింది, అది మనకి పోయింది ఒక 4000. సో టోటల్ మీద వచ్చేసి మనకి 5500 అయింది. 5500 అంటే డీజిల్కి ఒక 2100 రూపాయలు తీసేద్దాం, 2100 రూపాయలు. సో తిరిగిండేది అయితే 570 కిలోమీటర్లు ఏమి తిరిగినాను ఊరికి వేయించినది అంతా కలిపేసి. సో మనకి ఎర్నింగ్స్ సంబంధం లేదు, ఓన్లీ ఊరికి వేయించినది మాత్రమే చెప్తున్నాను, అందులో నా పర్సనల్ పని కూడా ఉంది కదా. సో దాంతోపాటు కలిపి మనకి 570 కిలోమీటర్లు తిరిగింది. సో డీజిల్కి వచ్చేసి ఇందులో 2100 తీసేస్తే టోల్ గేట్లకు ఒక 500 తీసేద్దామండి, టోటల్ వచ్చేసి 2600. 2600 అంటే మనకి మిగిలింది 2900 పక్కా మిగిలింది, మన పని చూసుకొని కూడా మిగిలింది, అది విషయము. సో మనకి ఎర్నింగ్స్ అయితే చెప్పేసినామన్నమాట, ఎట్ట తిరిగి మనకి ఇన్కమ్ ఉంది కాబట్టి ఇన్కమ్. నేను యాక్చువల్లీ బండ్లో పోదాం అనుకున్నా. సో బండ్లో పోదాం అనుకుంటే మనకి ఎందుకో నాకు అనిపించింది, అరే వాళ్ళకి బుకింగ్స్ సారీ ఎంత బుక్ చేసినా కూడా బస్సులు దొరకట్లేదు, రోడ్ల మీద ఉన్నా కూడా ఏదో దాంట్లో పోదాం అనుకుంటే అన్ని క్యాబ్లు ఫుల్ పోతున్నాయి. సో ఇంకా వేరే వాళ్ళు అయితే అనంతపురం క్యాబ్లు డైలీ దిప్తారనమాట, బెంగళూరు అనంతపురం, వాళ్ళు 2500 అడుగుతున్నారు ఒక్కొక్కరిని. సో అది చాలా అన్యాయం అనమాట మరీను, అందుకని చెప్పేసి నేను ఉండుకొని ఎట్లా పోతున్నాను కదా పండ్లో పని, మనకి అంత ఇంత మిగిలితే చాలా టోల్ గేట్లకు పోయి అని చెప్పేసి నేను క్యాబ్ తీయడం జరిగింది. సో మనకి బెనిఫిట్ ఉంది చాలా, మనకి డీజిల్కి ఎంత ఎంత మిగిలింది కాబట్టి నేను తీసినాను, లేకుంటే బండ్లో పోయాను నేను. ఇట్లా కార్ తీయడం వల్ల మనకు ఒక 3000 అన్న మిగిలినట్టే కదా, మన పని చూసుకొని కూడా, అదే బండ్లో పోయినంటే మనకే ఇంకా లాస్ అయ్యేది.
సో ఎప్పుడైతే వచ్చేసినా ఇంక ఈరోజు తీద్దాం అనుకున్నా, ఈరోజు 17వ తేదీ. ఇంకా బండి అంతా కొంచెం ఒళ్ళు ఊరికి వెళ్ళి వచ్చినాను కాబట్టి బాగా పులిసిపోయింది అనమాట. రెస్ట్ ఎక్కడ తీసుకోలేదు పని, ఇక్కడ డ్రైవ్ చేయడం, అలా అక్కడ ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంది కాబట్టి అక్కడ పని చేయడము, బాగా సమయం నాకు దొరకకుండా అయిపోయింది అనమాట. అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసినాను అందుకోసమని. సో మనకైతే ఎట్లా తిరిగి లాభమే ఉంది ఇది విషయం, ఎలా సీట్లు ఎక్కించుకున్నా అనే విషయం కూడా. మీరు బాబ్లలో కూడా వేసుకోవచ్చు కానీ బాబ్లలో అయితే అంత అమౌంట్ ఉండదు. సో తర్వాత కాల్ చేసిన తర్వాత కూడా మీరు కస్టమర్స్తో మాట్లాడుకోవచ్చు, లేదంటే కానీ రోడ్డు మీద ఉంటే వారిని అడిగి ఎక్కించుకొని పోతుండొచ్చు. ఎప్పుడైనా కానీ మన ఊరికి వెళ్ళేటప్పుడు సో మనకి ఏదైనా ఒక 10 రూపాయలు మిగిలేలా ప్లాన్ చేసుకుని ఊరికి వెళ్ళండి, లేదంటే కానీ మన నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది అది విషయం. సరే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుగానే తీసుకొస్తాను. ఉంటాను మరి, బాయ్.